పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయితే ఈ పథకానికి వంట మాస్టర్లు, పనివాళ్లు తూట్లు పొడుస్తున్నారు. నాసిరకం వంటలు వండుతూ పాచిపోయిన కూరలు విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చెన్నాపల్లిపాలెం గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చోటు చేసుకుంది. వంట సామాగ్రి, సరుకులు, కూరగాయలు కూడా మాయమవుతున్నాయని, వంటగది కూడా అపరిశుభ్రంగా ఉందని విద్యార్థులు ఆరోపించారు. హెచ్ఎం మేడం కూడా కంప్లైంట్ ఇస్తే చాలా సార్లు హెచ్ఎం మేడం కూడా చెప్పారు వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళకి, అయినా వాళ్ళు పట్టించుకోకుండా ఎలా అప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది పెట్టి అలాగే ఉంటుంది. చాలా జరగాలి. మేము గతంలో ఎన్నోసార్లు స్కూల్కు వచ్చి మా పిల్లలు చెప్పిన విషయం మీద ఇక్కడ చాలా గట్టిగా పరిశీలించడం జరిగింది. కానీ ఏ రోజు వాళ్ళు తీరు మార్చుకోపోక రోజు రోజుకి ఆహార పదార్థాల్లో కానీ వంట వండడంలో కానీ నాసిరకంగా వండుతున్నారే తప్ప ఈనాటికి కూడా వాళ్ళల్లో ఏ రోజు మార్పు రాక మాకు కడుపు మండి ఈరోజు మేము మీడియా ముందు మా గోడు వెళ్ళబోసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి అంతయు కూడా ఇక్కడ ఉన్నటువంటి పైన పై స్థాయి నుంచి కూడా ఎవరూ బాధ్యతగా నలుగుతున్నట్టు మాకు అనిపించడం లేదు. ఖచ్చితంగా ఇందులో అధికారుల వైఫల్యం ఉంది అని మేము గట్టిగా నమ్ముతున్నాం. మేము ముఖ్యంగా మా పిల్లలకి సక్రమమైన భోజనం, సక్రమమైన ఆహారం ఏర్పాటు చేయాలని మేము పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే వంట మాస్టర్లు, పనివాళ్లు మాత్రం తాము రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామని చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు వంట సరిగా చేసి ఉండకపోవచ్చు, కానీ మిగిలిన అన్ని రోజులు నాణ్యమైన భోజనమే వడ్డిస్తున్నామని బుకాయిస్తున్నారు. అంటే కాదమ్మా, మురుకు ముదిరిపోయిన మనకాలు వేసి అర్థం తర్వాత పెట్టాలి. మునకాయలు ముదిరిపోయిన మునకాయలు వేస్తారా మీరు సాంబార్లో? చెప్పండి, ముదిరిపోయిన మునకాయలు వేస్తారు సాంబార్లో? 15-20 కేజీలు టీ ముందు తీసుకుపోతున్నారా పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు ఫోటోస్ అని తీస్తున్నారు, అది నిజమేనా కదా? తీసుకోవాలా? ఆ రైస్ నిన్న పోసి వంట చేసిపోయినా. నేను తీసుకోలేదు. నిన్న వంట చేసిపోయినా, నేనేం తీసుకోవాలా? తీసుకుపోతే ఫోటోస్ ఉన్నాయి. నేనేం తీసుకోవాలా? 5 కేజీలు లేదు. గత కొంతకాలంగా ఈ తంతు జరుగుతున్నా విద్యార్థులు సహిస్తూ వచ్చారు. అయితే సదరు సిబ్బంది ప్రతిరోజు ఇలాంటి భోజనమే వడ్డిస్తుండటంతో విద్యార్థులు స్కూల్ హెడ్ మాస్టర్ రూపకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు నిజమేనని చెప్పారు. ఈ విషయంపై వంట సిబ్బందితో మాట్లాడామన్నారు. అయినా వారి తీరులో ఏ మార్పు రాలేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.
ఇక్కడ భోజనాలు సక్రమంగా జరగడం లేదు. ప్రతిరోజు వాళ్ళకి చెప్పి సరి చేస్తూ ఉన్నాను, కానీ కొన్ని లోపాలు జరగడం వలన విద్యార్థులు పేరెంట్స్కి చెప్పడం జరిగింది. పేరెంట్స్ వచ్చి పాఠశాలకు వచ్చి అడగడం జరిగింది. అడిగినప్పుడు ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాను.